బోటీ తీసుకున్నాను 100 రూపీస్. ఇది బగారా రైస్, మనం ఎంత మళ్ళీ అయిపోయినాక మళ్ళీ కావాలంటే మళ్ళీ బోటీ ఇస్తారు, మళ్ళీ రైస్ కూడా ఇస్తారంట వాళ్ళు. సో ఇవాళ మనం వ్యాన్ దగ్గర ఉన్నాము, ఈ వ్యాన్ దగ్గర, ఎందుకంటే ఫుడ్ పాయింట్ మనకి. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మొత్తం మీకు. చెర్లపల్లిలో ఎప్పుడైనా విజిట్ చేస్తే మాత్రం మీరు ఇక్కడ తీసుకోవచ్చండి రైస్ కానీ ఏదన్నా. వచ్చేసి ఇవాళ యాక్చువల్గా చెర్లపల్లి వచ్చాను. సో చెర్లపల్లిలో చూశారు కదా, ఇది ఫుడ్. ఇది వచ్చేసి మనం చెర్లపల్లి వెళ్తామండి, ఇండస్ట్రియల్ ఏరియా. ఇటు వెళ్తేనేమో కుషాయి కూడా వెళ్తాము. ఈ మధ్యలోనే మనకి ఆ క్రాస్ ఉంది కదా, దాటి ముందు భాగంగా లెఫ్ట్ సైడ్లో చెర్లపల్లి ప్రిజన్ ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి వ్యాన్తో ఉన్నారు ఇక్కడ వీళ్ళు, వాళ్ళని అడుగుదాం ఏమేమి ఉన్నాయని చెప్పేసి. బ్రదర్ ఏం పేరు, మీ పేరు? యేషోబ్. ఓకే. సో ఏమేమి ఉంటాయండి మీ దగ్గర ఇక్కడ చూపండి, ఏమేమి ఉన్నాయండి? నాన్ వెజ్ ఏమేమి ఉన్నాయి? వంకాయ. ఓకే. ఇంకా ఓకే, ఇది సాంబార్. ఓకే. గోంగూర చట్నీ. గోంగూర చట్నీ రోట్లో చేస్తాం. ఓకే. ఇది నాన్ వెజ్లో. ఓకే. ఇది ఎట్లాంటిది? చికెన్ కర్రీ? చికెన్ కర్రీ ఓన్లీ కర్రీ అయితే 60 రూపీస్. ఓకే. రైస్తో అయితే 100. ఓకే. బోటీ కూడా 60 రూపీస్ కర్రీ. ఓకే. మినిమం 50 ఇస్తాం. ఓకే. అది 100 రూపీస్. ఓకే. చికెన్ ఫ్రై ఉంది. ఓకే. అది 60. రైస్తో అయితే 120. ఓకే. ఇంకా ఇది ఇది బోటీ కర్రీ. సేమ్ బోటీ కర్రీ. ఫిష్ కర్రీ తీసుకున్నారు. ఓకే. 2 పీసెస్ వస్తే 100 రూపీస్. 2 పీసెస్ 100 రూపీస్. ఏముందండి? రైస్ వైట్ రైస్. ఓకే. సో దీంతో పాపాడు పుట్టడానికి ప్లేస్ ఉందండి ఇక్కడ మనకి. దేంట్లోకైనా వేస్తాం పాపాడు. ఓకే. బగారా నేచురల్ ఉంటుంది, పుదీనా, బగారా, ఇలాచి ఆయిల్ వేసి చేస్తాం. అంటే కలర్ అది. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఆర్డర్స్ కూడా ఏమైనా ఉంటే కూడా ఓకే సప్లై చేస్తారా? ఓకే. ఆర్డర్స్ కూడా సప్లై చేస్తాను. మీ నంబర్ ఇదేనండి ఇప్పుడు? సో ఇదేనండి నంబరు, ఎవరన్నా ఏమైనా ఆర్డర్స్ కావాలన్నా కూడా వాళ్ళకి చెప్పవచ్చు, వాళ్ళు తీసుకొచ్చి మీరు సప్లై చేస్తారు. బోటి తిన్నానండి, చాలా బాగుంది బోటితోని. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. బట్ మీరు కూడా టేస్ట్ చేసినాక చెప్పవచ్చు. స్పెషల్గా వాళ్ళ మదర్ ఉంటుందంట ఇక్కడ, కాబట్టి టేస్ట్ అయితే నాకు మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు మీరు? 4 ఇయర్స్. 4 ఇయర్స్ నుంచి. 4 మంత్స్. రిక్వెస్ట్ అండి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను కొన్ని వేరే వీడియోస్ కూడా పెట్టవచ్చు మీకు నేను ఇలాంటివి. సో ట్రై చేస్తాను ఇక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ తిని ప్లస్ అక్కడ మీకు అక్కడ స్పాట్ పెట్టే విధంగా, సో దట్ మీరు కూడా ఇప్పుడు వెళ్ళినా కూడా ట్రై చేయొచ్చు అన్నమాట.